రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు నెలలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం సూచించింది వైద్య పరీక్షల సామర్థ్యం పెంచడం సహా బాధితుల గుర్తింపు చికిత్స నిర్వహణపై మరింత దృష్టి సారించాలని స్పష్టం చేసింది కరోనా నివారణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించే లక్ష్యంతో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం హైదరాబాద్ పర్యటన ముగిసింది ఆదివారం సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన బృందం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది తొలుత కరోనా చికిత్స కోసం గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ను సందర్శించింది అక్కడ ఐసోలేషన్ వార్డు ఐసీయూ గదులను పరిశీలించింది ఆ తర్వాత సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లింది ఆసుపత్రిలో సదుపాయాలు వైద్య సేవలు హోం కు తరలించిన డిశ్చార్జ్ అయిన వారి వివరాలు పరిశీలించింది ఐసీయూలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు టెస్టుల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకుంది ఆ తర్వాత ముషీరాబాద్ డివిజన్ పరాన్ బస్తీలో పర్యటించిన బృందం కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల గురించి ఆరా తీసింది చివరగా దోమల్గూడలోని దోబీ గల్లీ కంటైన్మెంట్ జోన్లోని ఇరవై ఆరు ఇళ్లను పరిశీలించారు మరో నలుగురికి పరీక్షలు జరుపుతున్న తీరును తెలుసుకున్నారు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సీఎస్ సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో కేంద్ర బృందం సమావేశమైంది కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు రాష్ట్రంలో కోవిడ్ కట్టడిపై వైద్యశాఖ అధికారులు దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కంటైన్మెంట్ చర్యలు ఆసుపత్రుల సన్నద్దత వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ వ్యాధి నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు కరోనా చికిత్స కోసం పదిహేడు పేల ఎనభై ఒక్క పడకలున్నాయని మరింత మెరుగైన చికిత్సకు నాలుగు పేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు మౌలిక సదుపాయాల మెరుగుదలకు నాలుగు వందల ఏడు నాలుగు కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు రాష్ట్రంలోని ఆస్పత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం ఇతర రాష్ట్రాల క్షేత్రస్థాయి పర్యటన అనుభవాన్ని తెలిపింది రాష్ట్రంలోని కరోనా నియంత్రణ చర్యలు వైద్య పరీక్షల సామర్థ్యం పెంపు వైరస్ సోకిన బాధితుల గుర్తింపు చికిత్స నిర్వహణపై కేంద్ర బృందం పలు సూచనలు చేసింది రోజురోజుకు కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున రానున్న రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్కు సూచించింది